హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చూడొచ్చు, ఇదైతే ఆలెప్స్ ట్యాబ్ మనకి. సో అన్ని యాప్స్ ఉన్నాయి. సో ఒరిజినల్ ఆలెప్స్ సో చూడొచ్చు, లైక్ సామ్సంగ్ నోట్స్, క్యాలెండర్, క్యాలిక్యులేటర్, క్లాక్, సో గ్యాలరీ, సో ఇవన్నీ ఒరిజినల్ ఆలెప్స్ ట్యాబ్లోనే ఉంటాయి. సో నార్మల్ దాంట్లో అయితే ఉండవు. సో అలానే డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఓన్లీ గెలాక్సీ స్టోర్ ఉంటే మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో థంబ్నైల్ చూసి వచ్చింటారు నాకు తెలిసి. సో జగనన్న ట్యాబ్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో మీకు చూపిస్తాను అప్డేట్ ఏంటో. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, సాఫ్ట్వేర్ అప్డేట్. సో చూడొచ్చు లాస్ట్ అప్డేట్ 11th July 11:27. సో నేను ఆల్రెడీ ట్యాబ్ని అయితే అప్డేట్ చేశాను. సో ఇదే అప్డేట్. సో చూడొచ్చు 1UI 6.0, Android 14. సో చూడొచ్చు ఇక్కడ లాస్ట్ April 1, 2024. సో ఇదైతే అప్డేట్ వచ్చింది. సో మీరు అందరూ అప్డేట్ చేయండి ఖచ్చితంగా ట్యాబ్ని. సో అప్డేట్ చేస్తూ ఉండాలి అలాగా. సో చూడొచ్చు నేనైతే ఆల్రెడీ అప్డేట్ చేశాను ట్యాబ్ని. సో దీనివల్ల చాలామంది రీసెట్ ఆప్షన్ వస్తుందా బ్రో అని కామెంట్ చేస్తున్నారు. సో రీసెట్ ఆప్షన్ అయితే వస్తుందో రాదో మీకు చెప్తాను ఖచ్చితంగా. సో ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వండి. సో అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి వెంటనే. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇంకా ఫైనల్ మీ క్వశ్చన్కి వచ్చేసరికి రీసెట్ వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా రీసెట్ ఆప్షన్ అయితే రాదు. సో అది ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్ అంతే. సో మీరైతే చదువుకోవచ్చు. సో ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ డివైస్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. సో సెక్యూరిటీ అయితే పెరుగుతుంది తప్ప మీకు రీసెట్ ఆప్షన్ రాదు. సో చాలామంది అంటున్నారు రీసెట్ ఆప్షన్ వచ్చిందని వీడియోస్ చేస్తున్నారు అందరూ. సో అలా అయితే రీసెట్ ఆప్షన్ అయితే రాదు. సో ఓన్లీ ఇది ఒక అప్డేట్ అంతే. సో సెక్యూరిటీ అప్డేట్, దీనివల్ల రీసెట్ ఆప్షన్ కట్ రాదు. సో నాది ఆలెక్స్ ట్యాబ్ గురించి రీసెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో 3 యాప్స్లో ఉన్న అప్డేట్ చేసుకుంటే మనకి రీసెట్ ఆప్షన్ రాదు. సో అదైతే 100% కరెక్టే, రీసెట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా రాదు. సో అది గవర్నమెంట్ అప్డేట్ రిలీజ్ చేసే వరకు రీసెట్ ఆప్షన్ అయితే రాదు ఎలాంటి అప్డేట్లో. సో అప్డేట్ ఇచ్చే వరకు చూద్దాం. సో ఎవరో బయట షాపుల్లో ట్యాబ్ని అయితే రీసెట్ చేయించొద్దు. సో దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ 7 యాప్స్ అయితే మనకు రావు. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.